దేవుని పరిశుద్ధ నామమున స్తోత్రములు. ఇదేనా ధ్యాన నిమిత్తము? లూకా సువార్త 18వ అధ్యాయములో మొదటి నుంచే చదువుకుందాం. వారు విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలెనంటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. దేవునికి భయపడకయు, మనుషులను లక్ష్యపెట్టకయు నుండు ఒక న్యాయాధిపతి యొక్క పట్టణములు ఉండెను. ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉండెను. ఆమె అతని వద్దకు తరచుగా వచ్చి, నా ప్రతివాదికి నాకును న్యాయం తీర్చమని అడుగుచూ వచ్చిన కానీ అతడు కొంతకాలము ఒప్పకపోయాను. తరువాత అతడు, నేను దేవునికి భయపడకయు మనుషులకు లక్ష్య పెట్టకయు ఉండినను. ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది కనుక ఆమె మాటి మాటికి వచ్చి గోదాడుకుండినట్లు ఆమెకు న్యాయం తీర్చునని తనలో తాను అనుకుని, మరియు ప్రభు ఇట్ల నేను అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి, దేవుడు తాను ఏర్పరచుకుని వారు దివారాత్రులు తన్ను గురించి మొరపెట్టుకొని చుండగా వారికి న్యాయం తీర్చడా అని దేవుని వాక్యం ఉన్నదని. నేను ఈ వాక్యాన్ని ఆలోచించండి. అన్యాయస్తుడే, న్యాయం తీర్చడానికి ఇష్టం లేదు, కానీ విధవరాలు గోజాడి అడుగుతుంది. విధవరాలు గోజాడి అడుగుతుంది కనుక ఆ అన్యాయస్తుడైన న్యాయాధిపతి కూడా న్యాయం తీర్చాలని డిసైడ్ చేసుకుని ఈమెకి న్యాయం తీర్చాలని ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. దేవుడే ఈ ఉపమానాన్ని చెప్పాడు. అలాగే దేవుడు ఏమని వాక్యం ఏమంటే, దేవుడు తాను ఏర్పరచుకునే వారు, తాను ఏర్పరచుకునే వారు ఎవరండి? ప్రభువుని ప్రేమించేవారు, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారు, మేలు కలుగుటకే సమస్తము సమకూడి జరుగునని ఎదురు చూస్తున్నవారు, నూతన బలం పొందాలని ఎదురు చూస్తున్నవారు, దేవుడు ఖచ్చితంగా ఆ వాళ్ళ ప్రార్థన ఆలకించాలని ఎదురు చూస్తున్నవారు, మొరపెడుతున్నవారు, ఉపవాసం ఉన్నవారు, సొరంగములలోను గుహలలోను ఒంటరిగాను ఇంటి దగ్గరను చీకటి గదుల్లో బంధించుకుని, ప్రభువా నాకు సహాయం చేయండి ప్రభా, నాకు సహాయం చేయవారు ఎవ్వరూ లేరు ప్రభా, నేను ఒంటరిగా ఉన్నాను ప్రభా, దారులన్నీ నాకు మూసివేసినాయి ప్రభా, నన్ను ఎవ్వరూ పలకరించేవారు లేరు ప్రభా, నాకు సహాయం చేసే అవకాశమే లేదు ప్రభా, ప్రభువా మీరు నా మొర ఏనండి ప్రభా, నాకు సహాయం చేయండి ప్రభా అని మనం గోజాడి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు ఆలకిస్తాడని చూడండి. ప్రియురా, ఇక్కడ దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. దేవుడు తాను ఏర్పరచుకునిన వారిని ఇక్కడ అన్యాయస్తుడైన న్యాయాధిపతి విధవరాలకి న్యాయం తీర్చడానికి డిసైడ్ చేసింది. కానీ దేవుడు తాను ఏర్పాటు చేసుకున్న వారు మొరపెడుతూ ఉంటే, దివారాత్రులు తన గురించి మొరపెట్టుకొని ఉండగా వారికి న్యాయం తీర్చడా? ఖచ్చితంగా న్యాయం తీర్చాడు. ఎందుకనగా ఈయన దేవుడు ప్రభు అని యేసుక్రీస్తు అన్యాయస్తుడైన న్యాయాధిపతి కాదు. ఈయన న్యాయది నీతివంతుడైనటువంటి న్యాయాధిపతి. ఆయన సింహాసనం నీతి సింహాసనముగా స్థాపించుకున్నవాడు. ఆయన ఖచ్చితంగా న్యాయం తీర్చును. ఆయన చెప్తున్న వాక్యాన్ని మీరు ఈ వాక్యాన్ని వినట్లయితే ఏమని చెప్తున్నాడు? ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతం చూపుతున్నాడని మీతో చెప్పుతున్నాను. ఆయనను మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసమును కనుగొనునా అని అంటున్నాడు. అంటే మనం విశ్వాసంతో ప్రార్థన చేయాలి. ఆయన ఏమని చెప్తున్నారు? తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు మనం ప్రార్థన చేయాలి. విశ్వాస నిశ్వాసాలుగా ప్రార్థన చేయాలి. మీరు ఆలోచించిన విశ్వాసంతో దేవుని కోసం కనిపెట్టుకుని వారి మేడగదులు కనిపెడుతూ ఉండగా వారికి పరిశుద్ధాత్మ దిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు కోసం కనిపెట్టిన వారు ఎవ్వరూ, ఆయన మో కోసం చూసేవారు ఎవ్వరు కూడా లజ్జింపబడరని దేవుని వారి విశ్వాసం, అంటే నీతిమంతుడు విశ్వాసం ద్వారా కానీ ఆయన విశ్వాసం ద్వారా తన జీవితాన్ని కట్టుకుంటాడని, నీతిమంతుడు ఆకలి తీరా భోజనం చేయడని దేవుని వాక్యం అనేది. కనుక ప్రేర, మనం దేవుని కోసం కనిపెట్టుకుని ఆయన ఏర్పరచుకుని దివారాత్రులు ఆయన గురించి మొరపెడదాం. ఎందుకనగా ఆయన మొరపెట్టే మొర ఎట్టి పరిస్థితులను వేస్ట్ కాదండి. ఎందుకనగా మొరపెట్టి వారిని ఆయన ఖచ్చితంగా, నేను మొరపెట్టినప్పుడు ఆయన ఖచ్చితంగా ప్రత్యుత్తరం ఇస్తాను. చూడండి, యోనా చేప కడుపుల నుంచి మొరపెడితే ఆయన మొర ఆలకించాడని, యిర్మీయా ప్రార్థన చేస్తుంటే ఆయన ప్రార్థన ఆలకించాడని, హెస్కేలు ప్రార్థన చేస్తుంటే ప్రార్థన ఆలకించాడని, యెషయా ప్రార్థన చేస్తుంటే ప్రార్థన ఆలకించాడని, సమూయేలు ప్రార్థన చేస్తుంటే ప్రార్థన ఆలకించాడని, శద్రక్ మేషక్ అబేద్నెగోలు ప్రార్థన చేస్తుంటే ప్రార్థన ఆలకించాడు. ఖచ్చితంగా ప్రార్థన ఆలకించగల దేవుడు మన దేవుడు. అందుకే ఈయనకి సజీవుడైన క్రీస్తు ఈయన న్యాయాధిపతి. లేదా వాక్యం వచ్చిన ఎవరైనా మనం దేవునికి మొరపెడితే మన ప్రార్థన వేస్ట్ అయిపోతుంది. చాలా కాలం నుంచి ప్రార్థన చేస్తున్నాను, ఆయన నాకు జవాబు రావట్లేదు, ప్రభు ఒకవేళ నా ప్రార్థన వింటున్నాడో లేడు, ఒకవేళ నా ప్రార్థనకి జవాబు ఆయన ఇవ్వాలనుకుంటున్నాడో లేదు, నా ప్రార్థన ఆయన దగ్గరికి చేరుతుందో లేదు అని అనుకుంటుంది. ఆయన కోసం యథార్థంగా ప్రార్థన మొరపెట్టి వారు కూడా ఆయన వింటారని చెప్తున్నాడు. చూడండి, రెండవ దినవృత్తాంతాల గ్రంథము, రెండవ దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనం చూస్తే, తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచకై యెహోవా కనుదృష్టి లోకమంతటా మందంతటా సంచారము చేయుచున్నది. ఆయన కోసం యథార్థ హృదయం కలవారై, ఆయన యథార్థ కలవారై వారిని బలపరచటం, యథార్థ హృదయం కలవారిని బలపరచటకు దేవుడు ఖచ్చితంగా ఉన్నాడు. చూడండి, హన్న ప్రార్థన చేసింది ఏలీ ద్వారా జవాబిచ్చే ప్రార్థన అద్భుతమైనటువంటి కుమారుడి సమూయేలు ఇచ్చాడు.
ఆత్మించిన ఎవరైనా మీ ప్రార్థన ఎప్పుడు వేస్ట్ కాదు. దేవుడు ఖచ్చితంగా మీ ప్రార్థన ఆలకిస్తాడు, మీకు జవాబు దయచేస్తాడు. కానీ కొంచెం అటు ఇటుగా జరగచ్చు, కానీ ప్రతి ప్రార్థనకి జవాబు ఇవ్వబడుతుందని దేవుని పక్షంలో మీకు విజ్ఞాపన చేస్తున్నాను. దేవుడి వాక్యం దీవించిన కాక ఆమేన్.